ఎన్నికల కోడ్ ముగడంతో పరిపాలనపై దృష్టి సారిస్తున్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికుల సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు ప్రస్తుతం బట్టి విక్రమార్క. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఆయనను కలిసేందుకు చాలా మంది కార్యకర్తలు కూడా ఆయన బస్సులో ప్రయాణిస్తున్నటువంటి విషయం తెలుసుకొని ఒక్కసారిగా బస్టాండ్ కు బస్ స్టాప్ లకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో బట్టి విక్రమార్క ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా ఆనందం వ్యక్తమవుతుంది మహిళల్లో, ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణంపై చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ప్రయాణికులు ఎలాంటి స్పందన వస్తుంది, వారు సాధక బాధకాలు తెలుసుకున్నారు, ఏం సమాధానం ఇస్తున్నారు ప్రయాణికులు? మొత్తంగా ప్రయాణం చేసే విధానం వల్ల మా అందరికి మేలు జరుగుతుందని చెప్తా ఉన్నారు. పేద బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, మహిళలందరూ కూడా వారి వారి అవసరాల కోసం ఆసుపత్రికి కానీ, పిల్లల్ని చూడటానికి కానీ, లేకపోతే కూరగాయలు కొనుక్కోవటానికి కానీ, లేకపోతే ఇతరత్ర ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఈరోజు మేము ధైర్యంగా బస్సు ఎక్కి వెళ్ళగలుగుతున్నాం. ఈ బస్సులన్నీ ఈ ప్రభుత్వం అంతా మా కోసమే ఉందనేటువంటి నమ్మకం, ధైర్యం మాకుందని చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా కూడా మీరు తీసుకొచ్చిన ఉచిత బస్సు హామీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే హామీని మేనిఫెస్టోలో పెట్టింది, ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు. ఉచిత బస్సు హామీని మేము కూడా అమలు చేసి తీరుతామని చెప్తున్నారు. అసలు ఈ హామీ వెనుక ఉన్నటువంటి ఆంధ్రం ఏంటి, ఈ వ్యూహరచన ఎవరు ఎవరు ఈ ఆలోచన చేశారు? కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎప్పుడు కూడా రాష్ట్రంలో వచ్చినటువంటి సంపదను ప్రజలకు పంచడం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం అనేది ఆలోచనగా ఉంటుంది. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని పైకి వస్తే ఆ కుటుంబాలు కూడా బాగుపడతాయి, కుటుంబం బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. అందుకే మహిళలందరినీ ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం తీసుకొచ్చిన అనేక స్కీముల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా అత్యంత ప్రధానమైనది. భవిష్యత్తులో చాలా సందర్భాల్లో ఇంతమంది ఈరోజు కిక్కిర్చిపోయేటట్టుగా బస్సులన్నీ ప్రయాణం జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఆర్టీసీ బస్సు అంటే ఆర్టీసీ అనగానే మూసేస్తారేమో, ఆర్టీసీ అనగానే ఆదాయం లేక జీతాలు రాక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, లేకపోతే ఆర్టీసీని అమ్మేసుకుందామనే ఆలోచన ఆనాటి ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల కొన్ని కోట్ల సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తే ఆ కోట్ల సార్లు వాళ్ళు ప్రయాణం చేసిన బిల్లులకి మేము అంటే ప్రభుత్వము వాళ్ళ తరఫున డబ్బులు ఆర్టీసీకి కడతాము. ప్రతి నెల పేమెంట్ చేయబట్టడం వల్ల ఈరోజు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది, ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయగలుగుతుంది, ఆర్టీసీ భవిష్యత్తులో ఇంకా విస్తరించబోతాం, ఆర్టీసీ అనేది ప్రజల కోసం అంకితం కాబోతాం. ఆర్టీసీలో ప్రధానంగా వడ్డీ రేటు అంశం పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో వడ్డీ రేటుకు సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయం, మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సత్ఫలితాలు ఇస్తుంది, 800 కోట్లు కూడా ఆదా అవుతుంది. సో ఆర్టీసీకి సంబంధించి, అప్పులకు సంబంధించి వడ్డీ రేటును తగ్గించే ప్రయత్నం గురించి ఇప్పుడే మీరు డిస్కస్ కూడా చేశారు సంబంధించిన అధికారులతో, ప్రస్తుతం అప్పులకు సంబంధించి ఏం చెప్తారు? మేము ప్రభుత్వం అధికారంలో రాగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన 700,00,000 కోట్ల అప్పుల్లో 11.5% ఆ పైబడి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కమర్షియల్ బ్యాంక్స్ తీసుకొచ్చిన అప్పులు ఉన్నాయి. వాటన్నింటినీ రీషెడ్యూల్ చేసి లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తక్కువ వడ్డీతో దొరికే రుణాలు ఏముంటాయో వాటిలో మార్చాలని ఆలోచన చేసాం. అందులో భాగంగా సింగరేణి కొంత చేయగలిగాం. భవిష్యత్తులో మిగతా కార్పొరేషన్స్ కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అప్పులకు సంబంధించి కూడా మేము సాక్షాత్తు నేరుగా ప్రధానమంత్రిని కలిసాం, బ్యాంకింగ్ వ్యవస్థలతో మాట్లాడుతున్నాం, దేశ ఆర్థిక మంత్రితో కూడా మాట్లాడి దీన్ని రీషెడ్యూల్ చేయాలని ప్రయత్నం చేస్తాం. చెప్పండి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేరుగా మీ దగ్గరకు వచ్చారు, మీ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా సార్ దృష్టికి ఏమైనా తీసుకెళ్తారు? తీసుకెళ్ళాలనుకుంటున్నాను సార్. సమస్యలు అంటే మా ఫ్యామిలీ సమస్యలు అని, మిగతా అయితే ఏం లేదు సార్. మాకు ఆర్టీసీ ప్రయాణానికి సంబంధించి మీకు నిజంగా సాటిస్ఫాక్షన్ ఉందా? ఎట్లా ఉంది? సాటిస్ఫాక్షన్ ఉంది సార్, మంచిగా ఉంది సార్. మాకు సార్తో ప్రయాణం చేయడం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. అమ్మా, ఎట్లా ఉంది బట్టి గారికి ఏమని చెప్తారా? మీకు ఆర్టీసీ ఉచిత బస్సు హామీ నెరవేరుస్తుంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎట్లా ఉంది? మంచిగానే ఉంది సార్, అన్ని మంచిగానే జరుగుతున్నాయి. బస్సులు సమయానికి అనుకూలంగా వస్తున్నాయా? టైంకి వస్తున్నాయా బస్సులు? వస్తూనే ఉన్నాయి. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నాగలం చేయాలి. నాగలం చేస్తున్నావు, తెలుసా సార్ ఎవరు? సార్ మన సారే. మీ సారేనా? ఓకే, ఎటు వెళ్తున్నావు, ఎవరు వెళ్తున్నావు? నాగలం సార్. ఎట్లా ఉంది ఉచిత బస్సు హామీ, ఎట్లా ఉంది ప్రయాణం, అంతా బానే ఉందా? మంచిగానే ఉంది. నేను డబ్బులు తీసుకుంటున్నారా డ్రైవర్లు గాని కండక్టర్లు గాని? ఎవరైనా బానే ఉంది? ఎస్, మనం చూస్తున్నాం చాలా సత్ఫలితాలను ఇస్తుంది ఉచిత బస్సు హామీ పట్ల. అటు ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి, అటు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలని కూడా ప్రయాణికులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా మొత్తం మీద అటు ఒక సత్ఫలితాలను అయితే ఇస్తుంది ఉచిత బస్సు హామీ అని అయితే చెప్పుకోవాలి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రస్తుతం ప్రయాణికులతో అడిగి సాధక బాధకాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం బస్సు అంతా కూడా కిక్కిరిసిపోయింది ప్రయాణికులతో, అయినా కానీ
రెండు రోజుల ఖమ్మం జిల్లా పట్టణంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రయాణికులను ఒక్కొక్కరిని అడిగి సమస్యలు తెలుసుకుంటున్నారు. కొన్ని సర్వీసులు పెంచేందుకు కూడా అటు బట్టి విక్రమ మార్క సంబంధిత రవాణా శాఖ అధికారులతో కూడా ప్రయత్నం చేసి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బట్టి గారి వెంట అటు కలెక్టర్ గౌతమ్, అదేవిధంగా వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా ఉన్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ కూడా చూడొచ్చు. ఒక ఆకస్మిక పరిశీలన అయితే చేస్తున్నారు. తమ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రజలంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనేది ప్రధానంగా బట్టి విక్రమ మార్క అదేవిధంగా నేతలంతా కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం పట్ల ప్రయాణికులు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో, రిపోర్టర్ ఉదయ్ ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.